మరి రోజున ఈ కరెంట్ బిల్లులు గాని చెత్త పన్నులని గాని లేదా గ్యాస్ గాని ప్రతిది పెరిగిపోయింది మరి మీరు చిరు చిరు వ్యాపారాలు చేసుకుంటా అసలు ఎలా రూపాయి లాభం ఉంటుందా ఎట్లా బతుకుతున్నారు బేరాలు లేవు ఇంట్లో జరుగుబాటు లేదు ఎన్ని తిప్పలు అనిపిస్తున్నా అంటే అన్ని తిప్పలు అనిపిస్తున్నా సాయంత్రానికి 100 తీసుకెళ్ళాలన్న భయమే వస్తుంది తెచ్చుకున్న వ్యాపారాలు జరగట్లేదు ఎక్కడ ఎక్కడ ఆగిపోతున్నాయి రేట్లు పెరిగిపోయిని ఏదైనా పెరిగిపోయిని ఆఖరికి నూనె పెరిగింది పెట్రోల్ పెరిగిని మొత్తం పెరిగిపోయిని ఇంట్లో జరుపుకోవాలంటే 100 తీసుకెళ్తే అది ఏ మొలక కూడా రావట్లేదు ఆఖరికి బియ్యం కూడా పెరిగిపోయిని बटन नोक्तना डबूल प्रति पेदवाड़ की अकौंट ने डबूल अंदे वाल अंदती सर अंदर की अंदव अभी अंदे वाले अंदती पेदवाड़ दाका वे अदो चप्पन कुंडार कुंड कच्चे पड़ी राई मुक्त పేదవాడికి అందేది ఎవరు అర్హులు ఉన్నారు ఎవరికి వాళ్ళకి అవసరం కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది వస్తుందన్న మాట మాత్రం అబద్ధం కానీ అమ్మ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ 3.5 ఏళ్ల కాలంలో పెరిగిన ధరలు గాని లేదా ఏసిన పన్నులు గాని ఈ కరెంట్ బిల్లులు బస్ ఛార్జీలు మరి ఆ రోజు ఈయన ఏమన్నాడు అది బాదుడే బాదుడు వాళ్ళ ప్రభుత్వంలో అన్నాడు మరి ఈయన ఏం చేశారు ఏం చేస్తున్నారు ఆయన నేను ఇస్తున్నాను అనుకుంటున్నాడు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఇచ్చే వాళ్ళకి ఇవ్వట్లా అది అక్కడతోనే కరిగిపోతుంది తప్పించి పేదవాడి చేరటం పేదవాడి కష్టం గడవటం పేదవాడి పలానా రూపాయి చేరింది అనుకోవటం అది తప్పు మాట ఇంట్లో మగాళ్ళకి పని ఉండట్లేదు ఎక్కడో చోట అప్పులు చేసుకోవటం తాగటం ఇళ్ళల్లో సంసారాలు పోగొట్టుకోవటం ఇదే జరుగుతుంది అదేనమ్మా మరి అందరూ మీ అందరికి మాట ఇచ్చాడు కదా సంపూర్ణ మద్యపాన నిషేధం మందు అంటే షాక్ కొట్టేలా చేస్తా ప్రతి మగాడికి అది మాటే అది ఒక మాట మాత్రమే తాకుండా ఉంటారా మగవాళ్ళు ఎవరు తాకుండా ఉండొద్దంటే పెళ్ళాలను కొట్టడమా కాపురాలు ఇడిపోటమా రెండిట్లు ఇదే జరుగుతుంది తప్పించి నేను మాట ఇచ్చాను మందు నిషేధం చేస్తాను అన్నాను అని మాట ఇచ్చారు అది మరి జరుగుతుంది లేదనేది ప్రపంచమే చూసే జనాలకే తెలియాలి మరి నేను మీ అన్నని మీ తమ్ముడిని మీ మేనమావని ఇన్ని మాటలు చెప్పడగమ్మ జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు జరుగుతున్న ఆడపిల్లల మీద అత్యాచారాలు గాని లేతే ఈ మీరన్నట్టుగా ఈ మందు దాగడానికి ఇళ్లలో గొడవలు గాని కుటుంబాల మధ్య విడిపోవడం గాని మరి ఇది అని చూస్తున్నాడు చేస్తున్నారుగా రీతికి వచ్చిద్దిలే అనుకుంటున్నాడు కానీ జరుగుతుందని అనుకుంటున్నాడు ఆయన కానీ జరగట్లేదు ఆయన ఆర్డర్ ఇవ్వటానికి మాత్రం ఇస్తున్నాడు చెయ్యండి చందండి చూడండి జాగ్రత్త పడండి అన్ని సిస్టమ్స్ మాత్రం జరుగుతున్నాయని మాత్రం ఆయన దాకి వెళ్తుంది ఒక అప్పు తెచ్చుకుంటే 10 రూపాయలు ఆ 10 రూపాయలు తీరేపాటికి సంవత్సరం పడుతుంది అన్ని రేట్లు పెరిగిపోయి ఆడవాళ్ళం ఇలా మధ్య తరగతి కుటుంబం వాళ్ళు రోడ్ల మీద బతకడానికి సాయంత్రం ఇంటికి వెళ్ళాలంటే గుండె చేతుల్లో పెట్టుకొని అప్పుడు ఏ అప్పుడు చింటి ముందు పడతాడనే భయం ఏర్పడి తిరిగే పరిస్థితి ఉంది గతంలో కూడా ఇలాగే ఉందమ్మా అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అంటే రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక అప్పుడు ఇన్ని ఖర్చులు ఉన్నాయా ఖర్చులు అంటే అప్పుడు ఇంత రేట్లు లేవండి ఏవైనా ఏవైనా సరే ఇంత రేట్లు లేవు మేము ఉన్న మాట వాస్తవం చెప్తున్నాం ఏవైనా ఇంత రేట్లు రేట్లు పెంచుకున్నందుకు మాకు ఇబ్బంది లేదు పెంచుకున్న దాని దగ్గట్టు ఫలితం పనులు పెంచాలి లేని పేదోడికి పెట్టాలి పనులు పెంచాలి ఏదైనా సరే రూపాయి పే ఇప్పుడు కొనుక్కునేది రూపాయి పెంచినప్పుడు చేసే కష్టానికి కూడా రూపాయి రావాలి ఆ రూపాయి వస్తేనే ఆ మొగ్గోడు తెచ్చి 500లో ఆడది 300 ఇంటి పెట్టుకొని పక్కకు పెట్టుకున్న 200లో పిల్లల్ని సాక్కునేలా ఉండాలి పెంచాము రేట్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నామమ్మ ఈ రోజున మనం ఇల్లు కట్టుకునేది కాదండి చోటు చూడటానికి కూడా జరగట్లా మాకు అద్దెలు కట్టుకోవడానికి కూడా డబ్బులు సరిపోతారు ఇంటికి వెళ్తే ఇంటి వాళ్ళ రద్దీ వాళ్ళు వచ్చేసి ఎక్కడ పడిపోతాడని భయం వేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాం అలా ఉన్నాయి మా వ్యాపారాలే కానీ మా బతుకులే కానీ అంటే ఒక వ్యక్తిని మనం ఎన్నుకునేటప్పుడు ఎలా ఉంటుంది ఐదేళ్ళు మనం మన ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం ఈసారి ఆలోచించకుండా ఎవరైనా ఓటు వేసేటట్లుంటే వాళ్ళ కర్మ వాళ్ళు కొనుక్కొచ్చుకున్నట్లే సామాన్యురాలుగా మీ అభిప్రాయం అంతే మరి ఆయన మాత్రం మా ఆడపడుచులంతా నా పక్షానే ఉన్నారు వాళ్ళందరూ నాకే వేస్తారు ఓట్లు అంటున్నారు ఆయనకే వేస్తాము తెలుగుదేశానికే వేస్తాము పవన్ కళ్యాణ్కే వేస్తామని లేదండి ఎవరికైనా వేసేది వేసేదే కానీ మా దాకా రావాలంటే ఈ పదవి తీసుకున్న ఆయన కొద్దిగా చూపు గట్టిగా చూసి ఎవరికేం చేరుతుంది ఎవరికేం అవుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అది జరగాలి అంటే ఆయన ఒక అడుగు దిగొచ్చి ఎక్కడికైనా సరే చూడాలి అది మాత్రం ఏమి లేదండి మాకు లాభం లేదు ఏమి లేదు వీటి మీద బతకాల్సిందే మేము మాకెవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు కరెంట్ బిల్లులు 1000 రూపాయలు వస్తుంది మాకు ఇక్కడున్నా కూడా మాకు కరెంట్ బిల్లు 1000 రూపాయలు వస్తుంది ఏం కట్టాలా మేము ఏంటి ఏసీ లేదు ఏమి లేదు ఏంటో మరి 1000 రూపాయలు వస్తుంది మాకు నెల నెల ఎయ్యా అది అంత ముందు లేదు అంత 300 350 400 వచ్చేది ఇప్పుడు 1000 రూపాయలు
పథకాలు ప్రతి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మాకేమి ఇవ్వాల 45 సంవత్సరాల కన్నా అవి కూడా లేవు మీకు ఆస్తులు ఉన్నాయన్నాడు ఏ ఆస్తులు లేవు డబ్బులు కూడా రావట్లేదు రావట్లేదు मगवा सर मेमे रोड मगवा टापी पनया पन इंटर ఆ పనులు కూడా లేవు వీట్ల మీదే రోడ్ల మీద ఇగో చిన్న ఆ వ్యాపారాలు ఈ కూడా రోడ్ల మీద ఉంటారు లేదంటున్నారు ఎల్లిపోండి కూడా పక్కన పెట్టుకోలేదు కదా పక్కనే కదా వద్దు రోడ్ల మీద కూడా మీరు బతకొద్దు ఎల్లి మేము వెళ్ళి ఇక ఏ కాలమో గొయ్య చూసుకొని పోటరే లేకపోతే ఇక్కడ ఉన్న క్వారీలకు సంబంధించి గాని కొన్ని వేల మంది పనులు చేసుకున్నారు వాళ్ళకి ఆధారం లభించింది ఆ లభించింది పరిస్థితి ఎలా ఉంది లేదు ఎందుకని ఆడ మగోళ్ళు ఆ మగోళ్ళు కూడా ఆడోళ్ళం పనికి వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ दड़ी मूचको इंटर मन दिडनी ఇప్పుడు గత పెమెత్తలో మా షాడా బండి కదా మా కాలి ఉండేది కాదు వాళ్ళు ఎగలకు వాళ్ళు తోలుకుంటాం మాకు అది పోజేస్తాం కనీసం ఈసారి ఆలోచిస్తారా ఓటేసినప్పుడు జనాలు ఇక అప్పుడు సంగతి అప్పుడు ఉన్నట్టే భయపడి ఆ రోజు ఓట్లేయడానికి కూడా భయపడదు కోడి ఉంది రెండుటి కత్తులు పెడతాం గెలుపు ఆట అనేది ఉండదు అది కూడా అంతేక మనం మనం చెప్పుకోకూడదు కానీ మనం ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితి ఉంటదా అంటున్నా अवकाश बटे अवकाश आदा मोजल अवी मनुष्य अंत वे।